ఏపీలో ఎన్నికల కమిషన్ సంచలనం. కీలక నేత నామినేషన్ తిరస్కరణ. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయగా అధికారులు దానిని తిరస్కరించారు. ఈ స్థానానికి మొత్తం 32 మంది నామినేషన్లు వేయగా 18 మందిని ఆమోదించారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత శివశంకర్ రెడ్డి ప్రమాణ పత్రం దాఖలు చేసి ఆర్ఓ ఎదుట దానిని చదవాలి. శివశంకర్ రెడ్డి ఇటీవలే బెయిల్పై విడుదలై హైదరాబాద్లో ఉంటున్నారు. అతడి తరఫున ఈ నెల 18వ తేదీన విద్యాధర్ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడు. వాటిని పరిశీలించగా ప్రమాణ పత్రం లేనట్లు గుర్తించి దానిని అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బాపట్ల జిల్లా చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన ఆమంచి కృష్ణమోహన్పై నిర్ణయాన్ని ఆర్ఓ పెండింగ్లో పెట్టారు. అతను 4.63 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాలంటూ ఆర్ఓకు ఫిర్యాదు అందింది. విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు పూర్తి వివరాలను పత్రాలను సమర్పించాలని ఆదేశించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రస్తుత ఎంపీ ఎంవివి సత్యనారాయణ నామినేషన్ పత్రం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తోందని, దానిని తిరస్కరించాలంటూ టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్లో క్రిమినల్ కేసుల వివరాలు పొందుపరచలేదని అభ్యంతరం తెలపగా అవన్నీ చిన్నవేనంటూ ఆర్ఓ నామినేషన్ ఆమోదించారు. నెల్లూరులో నామినేషన్లు దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది కూడా తిరస్కరించాలని ప్రత్యర్థి విజయసాయిరెడ్డి కోరగా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అక్కడికి వచ్చి వివరణ ఇవ్వడంతో విజయసాయిరెడ్డి అభ్యంతరాలను ఆర్ఓ తిరస్కరించారు.